తెలుగుదేశం పార్టీ సంకల్ప సభను అనే ఒక సభను పెట్టింది. ఆ సభ ద్వారా ప్రజలకు వచ్చి మాలాంటి అమాయకులను కానీ లేకపోతే రాజకీయ అనుభవం వాళ్ళని కానీ కొంచెం వాళ్ళందరం ఏమనుకున్నామంటే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి ఒక నిర్దేశిస్తారు, గత సంవత్సర కాలంగా ఏం జరిగిందో చెప్తారు, ఇంకా రాబోయే కాలంలో ఏం చేస్తామో చెప్తారు, ప్రజలందరికీ ఉత్తేజం చేస్తారని అనుకున్నాం. అది ఎందుకంటే ఆ సభ కూడా అది పార్టీ సంబంధించిన సభ కాదు, ప్రభుత్వ ధనంతో కూడుకున్న సభ అది, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దానికోసం కృషి చేసిన సభ అది. ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలు పక్కకు తొక్కి ఆర్టీసీ ప్రభుత్వ రవాణా సంస్థ ద్వారా మహిళల్ని తీసుకొచ్చి డిఆర్డిఏ ద్వారా వాళ్ళకు వచ్చి డబ్బును కూడా చెల్లించి ఆ సభకు ఏర్పాట్లు చేశారు. సభకు రాని వాళ్ళకు వచ్చి ఒక్కొక్కరికి ఏదైతే రుణమాఫీ చేస్తానని 3,000 చేస్తామన్నారు, 3,000 రూపాయలు, లేకపోతే మేము 3,000 రూపాయలు కూడా ఇవ్వమని చెప్పిన కూడా చెప్పి తీసుకొచ్చారు. సరే, ఇవన్నీ కూడా కార్యక్రమం తీసుకొచ్చి ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఏంటి, ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకోవడానికి అవినీతితో ఎమ్మెల్యేని పశువుల కంటే హీనంగా కొనడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో జరిగిన వ్యవహారం అంతా కూడా ప్రజలకి కొట్టుకొచ్చినట్టు టీవీల్లో జరిగిన రికార్డింగ్ అంతా కూడా వ్యవహారం అంతా ప్రజలు చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, తదుపరి వారి మీద విచారణ జరపడం, ఆ విచారణ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాటల్ని మనందరం కూడా టీవీల ద్వారా చూసాం, అన్ని టీవీల ద్వారా చూసాం. ఇదేదో ఒక టీవీ ఒక పత్రిక రాసింది కాదు, అన్ని టీవీలు అన్ని పత్రికలు కూడా రాశాయి. ఈ సంభాషణని, జరుగుతున్న ఈ పరిణామాలని, ఈ అవినీతి భాగవతాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారని చెప్పిన సదరు ముఖ్యమంత్రి, వారి నీచాతీచమైన రాజకీయ లబ్ధితో రాజకీయ స్వార్థం కోసం వ్యక్తిగత ఆరాధన కోసం చేస్తున్న కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా వారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా జుగాప్సరంగా ఉన్నాయి, అసహ్యంగా ఉన్నాయి. వారు అసలు ఈ రాష్ట్రానికి ఏమి సందేహం ఇవ్వబోతున్నారు? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. నిన్న రోజు మీ అంతటి మీరే చెప్పారు, మీ మాట ద్వారా, మీ నోటు ద్వారా నా ఫోన్ ట్యాప్ చేయడానికి మీరెవరు అని. ఆ ఫోన్ ట్యాప్ చేశారా లేదా అనేది న్యాయస్థానం తెలుస్తాయి, కానీ ఆ మా గొంతు నాది కాదని ఎక్కడా మీరు చెప్పట్లేదే, ఆ గొంతు నాది కాదని చెప్పట్లేదే. ఏ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు జరిగిన ఆ కార్యక్రమంలో ఆ వ్యవహారంలో నాకు సంబంధం లేదని ఎక్కడా కూడా మీరు ఖండించలేదే, మీ తాలూకు అనుచరులు కూడా ఎక్కడ ఖండించలేదే. ఏ విధంగా సంప్రదించుకుంటారు, నైతికంగా ఏ విధంగా మీరు సస్పెండ్ అవుతారు? ఎప్పుడో జార్ఖండ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన కోణంలో ఈరోజు కూడా ఇవాళ పత్రికలో ఒక ప్రధాన పత్రికలో చూశారు, ఇవాళ ఒకరిని కూడా అరెస్ట్ చేశారు, ఇంకా ఇవాళ కూడా సిబిఐ అరెస్ట్ చేసిందని చెప్పి ఒక పత్రికలో చూసాం మనం. అప్పుడు నుంచి జరుగుతుందని కూడా దేశంలో ఒక మంత్రిని, ఢిల్లీ ప్రభుత్వం అయితే ఒక మంత్రిని లా సర్టిఫికేట్ వచ్చి ఫ్యాబ్రికేట్ అయ్యింది, తప్పు పెట్టారని చెప్తే ఆ మంత్రిని కూడా జితేంద్ర సింగ్ ఆయన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అరెస్టు చేసిన
పిలిచి చేసి అరెస్ట్ చేసిన సంగతి. మరి మీరు నీ నీతి మొండి 30 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో నీతిగా బతికాను, ఎక్కడ అవినీతి తవ్వలేదు, ఏ తప్పు చేయలేదనే వ్యక్తివి, ఈ మాటలు వచ్చిన మాటల్ని ఆ వాయిస్ని ఆ స్వరం మీదా కాదా? ఈ ప్రజలకి ఏది మీరు దశ దిశ మరి మీరు చెప్పదలుచుకున్నారు? ఒక పక్క వచ్చి ఇప్పుడే పత్రికల్లో ఇప్పుడే టీవీలో చూశాను మీ తాలూకా కార్యాలయం నుంచి ఇవాళ మాట్లాడుతుండగా గవర్నర్ మీద కూడా నిందలేస్తున్నారు. మీరు వెళ్ళి మాట్లాడడం కదా, గవర్నర్ మీద కూడా నిందలేస్తారంటే రాజ్యాంగంలో మొదటి వ్యక్తి ఉండి అధికార పార్టీ అయ్యుండి మీరు రాష్ట్ర గవర్నర్ని ఆయన ప్రభుత్వంలో మీరు ఉంటూ ఆయన మీరు నిందలేస్తున్నారు. ఏదైనా వ్యవహారం ఉంటే మీరు వెళ్ళి కేంద్రానికి మీరు నివేదించండి. మీరే ప్రతిపక్షం కాదు, మీ భాగస్వామ్య పక్షమే ఢిల్లీలో ఉంది. అసలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేహాన్ని ఇవ్వబోతున్నారు? మీరు నీతి లేకుండా నియమం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ 1 సంవత్సరకాలం అయింది నీ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సరకాలంలో ఇచ్చిన వాగ్దానాలను కానీ ఇచ్చిన మాటలను కానీ లేదు ఏ వర్గానికైనా సరే సంతృప్తికరమైన విధానంలో ఏ కార్యక్రమం చేశావా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అవి ఏమీ చేయకుండా నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ వ్యక్తిగత లబ్ధి కోసం రెండు రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని, రెండు రాష్ట్ర ప్రజల మధ్య తీసుకురావడానికి వైమర్శాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు ఇచ్చారు నీకు హక్కు? ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఇది గౌరవ? ఒక ముఖ్యమంత్రి అవినీతి కార్యక్రమాలు చేయడం రాష్ట్ర ప్రజల తాలూకా ఇదా? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తలెత్తుకు తిరగాలి? తిరిగి పైపెచ్చు దమాయిస్తున్నాం, దొంగతనం చేసి దొంగ దొంగ వచ్చి పారిపోతూ దొంగ దొంగ అనేటట్లుంది. ఏంటి ఇది కార్యక్రమం చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. ఈరోజు నిన్న సభలో చెప్తారు మీరు సంకల్పం అంట, అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడాలని అంటారు. అసలు ఏంటి రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాం? రైతుల తాలూకా పరిస్థితి చూస్తే ఎంత హీనంగా దీనంగా ఇవాళ ఉంది రైతుల పరిస్థితి అంతా కూడా. రాష్ట్రంలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, పుక్కిరిమిట్ ఒక పక్క చూస్తే పుక్కిరిమిట్ లేదు, విద్యార్థులకు వచ్చి మరి వాళ్ళకి వచ్చి ఉపాధి కల్పిస్తానన్నావు, 2 రూపాయలు వృత్తిస్తానన్నావు, 2000 రూపాయలు వృత్తిస్తానన్నావు, ఎక్కడ కనిపించలేదు. డోక్రా మహిళలకు వచ్చి రుణమాఫీ చేస్తున్నావు, అది ఎక్కడ కనిపించట్లేదు. ఇచ్చిన మాట నిలబెచ్చుకోకుండా ఆ కార్యక్రమాన్ని చేసిపోయేంట ఒక ఎమ్మెల్సీ పదవి కోసం పక్క రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతుంటే రాజకీయ పరంగా నువ్వు అప్పచెప్పుకుని ఈ కార్యక్రమం చేసుకో, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తుంటే అది ఏమవుతుంది? ఆలోచన చేస్తుంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఎక్కడికి పోతుందో ఆలోచన లేదు. ఏమనంటే ఆయన చూస్తాను స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది నాకన్నా అడుగుతున్నాం. అసలు ఏంటి భాష స్వతంత్ర ప్రతిపత్తి ఏంటి? ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది కదా, స్వతంత్ర ప్రతిపత్తి నీకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండడం ఏంటి? మన అంతర్భాగం ఇది ఈ దేశంలో. ఇదేమైనా ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఒక ప్రత్యేకమైన రాష్ట్రమా, తెలంగాణ ఏమైనా ప్రత్యేకమైన దేశమా, లేదా ఆంధ్రప్రదేశ్ ఏమైనా ప్రత్యేకమైన దేశంలో? ఇవి రెండు దేశాలు ఇవి కాదే, ఇవి రెండు రాష్ట్రాలు. ఈ ఫెడరల్ వ్యవస్థలో మన ప్రతిదానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి, ఏమిటంటే చట్టపరంగా ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. అంతేకాని వీధి పోరాటాలు ప్రజా పోరాటాలు చేసుకుంటూ ప్రజలను రేకెత్తడానికి ఎవరు ఇచ్చారు నీకు హక్కు? వైమనిష్యాలుగా పెంచడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు? విద్వేషాలు తగ్గించడానికి ఎవరు ఇచ్చారు నీకు హక్కు? ముఖ్యమంత్రి స్థాయి వాడే ఇలాంటి నీచాతి నీచమైన కార్యక్రమాలు చేస్తుంటే మరి ప్రజలకి ఏ విధమైన సందేహం ఇవ్వబోతున్నావు? నీ సహజలకి ఏ విధమైన కార్యక్రమం నేను నెరవేర్చబోతున్నావు? అధికారులకి ఏ విధమైన దిక్సూచి ఇవ్వబో ఇవ్వబోతున్నావు చెప్పబోతున్నావు?
ఎక్కడా లేదు. చాలా దురదృష్టం. ఈరోజు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీని ఆందోళన చేస్తుంది. పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా వచ్చి ప్రజలతో వారితో ఆగ్రహాన్ని ఇవాళ వచ్చి బయటికి వెళ్ళిపోచ్చారు. ఈరోజు చూడండి, చూడు అయితే నీకు తెలుస్తుంది. లేకపోతే నీ ఇంటెలిజెన్స్ శాఖ ఉంది కదా, వారితో తెలుసుకో ప్రజలతో నాడేలా ఉందో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ఏ విధంగా నేను చీకొడుతున్నారో. ఇలాంటి ముఖ్యమంత్రికి మన రాష్ట్రంలోనూ మరి ఏమిటి కర్మ అనుకుని ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో చూడు, ఆలోచించేయి. నీ ఎంత నువ్వు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటావు, ఎదుటివాడి నీ తాలూకా ప్రతిభేటో, నీ తాలూకా మంచి స్థానం ఏటో, నీ వ్యక్తిత్వం ఏటో ఎదుటి వ్యక్తి చెప్పాలి. ఎదుటి వ్యక్తులు నీకు వచ్చి ఆలోచించేయాలి. అంతేకాని నీ అందరితో చెప్పుకుంటే కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక రోజు ఇందాక నిన్ను టీవీలో నిన్ను మాట్లాడినప్పుడు చెప్తే అంటున్నారు, శాసనసభలో నా గురించి మాట్లాడినప్పుడు నన్ను తెలుగుదేశం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు నీ పని అయిపోతుంది, మీ తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోతుంది అంటే మననాడే అయిపోయింది అంటారు. ఇంకో మాట కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు రాజశేఖర గారు మాట చెప్పారు శాసనసభలో, నీ అంత అబద్ధాల కోరు, నీ అంత నీచాతి నీచమైన రాజకీయ వ్యవహారాలు చేస్తున్న వ్యక్తి నిజంగా నిన్ను కన్న తల్లిగానే ఉంటే ఏ విధంగా ఆవిడ ఆలోచన చేసేదో అని చెప్పి ఇవాళ నేను కూడా అంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత నీచాతి నీచమైన దిగజారు రాజకీయాలు చేస్తున్న మరి నీకు ఏమన్నాడు ఇప్పుడు? ఆ తల్లిగారి ఆత్మశోభ ఎంత శోభిస్తుంది ఇలాంటి కొడుకుని కన్నానా అని చెప్పని కాదా చెప్పు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి ఇది కార్యక్రమం? తిరిగి తగుదమ్మా అంటూ మేము దాన్ని ఇంకా నేను కాదు ఒకదానికోటి తప్పులు చేసుకుంటూ వెళ్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చిన్న పెద్ద లేకుండా గవర్నర్ మీద కూడా ఆపాదులు చేస్తూ యంత్రాంగాన్ని అంతటినీ కూడా నువ్వు చేసిన తప్పుకి వత్తాస పలకమని చెప్పి పక్కకి తీసుకెళ్తూ నేను నిజాయితీ నిరూపించుకో, చట్టపరంగా ఏ ఆలోచన ఉన్నా చట్టపరంగా చేసుకో, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదు, నీ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే సహించేది లేదు ఈ కార్యక్రమాల్ని. ఒకటి రెండు మూడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాల్ని ఏ రాష్ట్రంలో చూసుకునే వారందరూ కూడా ఒక సక్రమ క్రమంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే మరి మాట్లాడతారు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు, నిన్న ఆయన మహానుభావుడు ఆయన గురించి మాట్లాడతారు. నాకైతే పాప ఆయన ఏదైనా మహానటుడు, ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ముందు కొంత ఎక్సర్సైజ్ చేసేవారు, కానీ అతనికంటే మించిపోయావు నటనలో నువ్వు. ఆయనే మించిపోయావు, ఎన్టీ రామారావు గారిని మించిపోయావు. ఈరోజు రామారావు గారిని మనిపిస్తున్నావు నీ మాటల్ని, నీ వేషాన్ని, భాషని చూస్తుంటే. నిన్న గంటన్నరసేపు ఈ ఆ భాష చూస్తుంటుంటే కింద నుంచి ప్రజల నుంచి వచ్చి మీ అందరూ మీరే స్పందనిస్తూ మీరేమి అంటారో మీరు కొట్టండి, క్లాప్స్ కొట్టండి, తప్పట్లు కొట్టండి, దాన్ని అవునా కాదని తిరిగి మళ్ళీ దాన్ని అనిపించుకుంటూ ప్రభుత్వ ఖర్చుతో నీచనీచమైన ఈ పనికి మళ్ళీ వ్యవహారాన్ని ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తుంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. నిజంగా నీకే కానీ నైతిక విలువలుంటే ఏదైతే గొంతు నీది కాదు నువ్వు కానీ అంటే ప్రజా దర్బార్లోకి రా, ఇది నాదు కాదు నిరూపించుకో. నైతిక విలువలకి దాని మీద నీవందరూ నువ్వే విచారణ జరిపించుకో. కాదు మా ముఖ్యమంత్రి, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది కాదు తప్పు జరిగింది ఆయన నీతివంతుడు అని చెప్పి నిరూపించుకో, శబాస్ అనిపించుకో మాకు అభ్యంతరులే. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం ప్రయోజనాలను వచ్చి వర్గ వైమిషాలు మరి విద్వేషాలు సృష్టించి ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఈ రకమైన మాటల్ని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ వీధి పోరాటాలు చేసుకుంటూ ఇది సమంజసం కాదని చెప్పి ఇవాళ మనవి చేస్తున్నాను.
ఆ రాష్ట్రంకైనా ఈ రాష్ట్రంకైనా మీరు ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులు మీరు. మీ మీద ప్రజల ఆశతో ఉన్నారు. 5 కోట్ల మంది ఇవాళ ప్రజలందరూ మీ అండగా ఉన్నారు. ఇవాళ ఎన్నుకున్న తర్వాత వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి, వాళ్ళ తరపు ప్రజలతో శ్రేయస్సుకి ఆలోచన చేయాలి, వారికి కావాల్సిన కార్యక్రమాలకి ప్రజల తరపున మీరు వచ్చి ఏం కాదు తెలుసుకుని ఆ కార్యక్రమాలు నెరవేర్చాలి. ప్రతిపక్షాల దగ్గర సహకారం తీసుకోవాలి, లేదా ప్రతిపక్షం నుంచి ఏదైనా విమర్శలు వస్తే ఆ విమర్శలు ఎంత నిజముందో తెలుసుకోవాలి, అన్ని మీరు అమలు జరపడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒంటది పొగడంతో పోతూ ఎవరి మీదనే బురద చల్లుకొని చేసిన తప్పును చేసిన తప్పును వచ్చి ఇంకా చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం ఈ సాంప్రదాయం కాదు. ఏదో ఏదో మాట్లాడిస్తాం, ఏమి ప్రయత్నించి ఏం మాట్లాడతానో, వ్యావరింగ్లో ఏం మాట్లాడతానో తెలుస్తాం. సీఎం ఫోన్ ట్యాప్ చేస్తారా కబడతారా అంటావు, సీఎం ఫోన్ ట్యాప్ చేయడం నేరమే అయితే దానికి చట్టాలు ఉన్నాయి, చెయ్యి, దానికి నువ్వు చేసా ఆపించు. ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం అనేది అంత సామాన్య విషయం కాదే, సామాన్య విషయం మీ మనమే. అది ఏ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి అయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా అది కాదే, అది సత్సమ్మతం కాదే. కానీ కబడతారు అంటావు, నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది, ఎందుకు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేయట్లేదు అంటే నువ్వు 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 నీతి మంత్రులు ఎందుకు చేస్తారు? అవినీతి పనులు అయినప్పుడు, అవినీతి కార్యక్రమాలు ఎదుర్కొన్నప్పుడు ముఖ్యమంత్రి అయినా సామాన్య మానవుడైనా ఎవరైనా ఒకటే ఈ చట్టానికి, రాజ్యాంగానికి, రాజ్యాంగ పరిధిలోనే మా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఏ రాష్ట్ర అధికార యంత్రాంగం అయినా సరే ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి కొన్ని ఇవ్వండు, సామాన్యుడికి వచ్చి కొన్ని తక్కువ ఉండవు. కాకపోతే సెక్యూరిటీ సంబంధించిన విషయాలు ఉంటాయి తప్ప ముఖ్యమంత్రి అని చెప్పేది ఇంకో రాష్ట్రానికి వెళ్ళి సొందుల్లోనూ గొంతుల్లోనూ తిరుగుతాను నా ఇష్టం అని చెప్తే అది ఒప్పుకోరు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తామంటే అది ఒప్పుకోరు. రాజ్యాంగం దానికి ఎక్కడ అనుమతి ఇవ్వలే. ఈ దేశంలో మన 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 రాజ్యాంగంలో సీఎం కబడతారా, కబడతారా చేసుకో, ఎవరుతుందా చట్టపరంగా మన ఈ దేశంలో మన కేంద్ర ప్రభుత్వం ఉంది, దాన్ని కంప్లైంట్ చేయండి. చట్టపరం ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, దానిలో మాట్లాడండి. ఎందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు నాకు అర్థమవుతుంది. నీ తప్పుకి నువ్వు చేసిన తప్పుకి వచ్చి ప్రజలని నీకు ఓటేసిన దానికి పాపమా, పాపమా అది? నీకు ఓటేసిన పాపానికి నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొయ్యాలా? ఆ తప్పును మీ తప్పును మోసుకొని తిరగాల, మూట కట్టుకోవాలా వాడుకోవడానా? ఈ నష్టాన్ని అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాలా? కాదు, తప్పు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈ కార్యక్రమాలు చేయడం ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా తెలుసుకో, పరివర్తన చెందు, తప్పు చేస్తే తప్పును ఒప్పుకో, కాదనుకుంటే చట్టపరంగా ఆలోచన చేసుకొని నీ కూడా పరిమితుల్లో మనం ప్రవర్తించు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. పక్క రాష్ట్రం ఢిల్లీలో వచ్చి ఒక మంత్రిని అరెస్ట్ చేస్తే సాక్షాత్తు నీ మామగారు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి అవినీతి కార్యక్రమం చేస్తున్నాడు, మంత్రినే సస్పెండ్ చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ మళ్ళీ మామగారి పేరు చెప్పుకుంటావు గొప్పగా, సిగ్గులేదా? ఒక ఎమ్మెల్యే వచ్చి రెడ్ హ్యాండెడ్గా కనిపిస్తుంటుంటే ఈరోజు ఏమైనా ఒక మాటైనా ఇది అవును ఇది కాదని చెప్పి అన్నా ఎందుకు అనలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమిటి ఈ సంఘం? పోనీ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో నీ పార్టీ వాళ్ళు తప్ప నువ్వు తప్ప ఎవరైనా సరే సమర్థించారా? అయ్యో పాపని అన్నారా? ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్కరైనా సరే అయ్యో పాపని అన్నారా? నీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా నేను చెప్పింది ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం, చట్టం దాని పని చేసుకుపోతుందని చెప్తుంది. అంటే అర్థం నిజంగా తప్పైతే నీ మిత్రపక్షం చెప్పాలి కదా ఇది అజ్ఞాయం, ఇది చేయడం తప్పని. కనీసం నీ మిత్రపక్షమైన మాట్లాడింది ఈ విషయాన్ని. ఏంటిది ఈ మాటలు? ఏదైనా సరిపడికి బాధ్యతగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రజాపక్షాన్ని నిలుస్తూ, ప్రజల తలంపు తెచ్చే ఈ కార్యక్రమాలను ఖండిస్తూ, నైతిక విలువలున్న విలువలు కట్టుబడితే, విలువ కానీ నీకుంటే దీని మీద
నీ నిజాయితీ నిరూపించుకో. నువ్వు ముందు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి ఆ కార్యం నిరూపించుకొని మళ్ళీ ఆ పదవిలోకి రా. వైఎస్ఆర్సీపీ పార్టీ దొడ్డుదారిన పదవిలో రావాలని కోరుకోవట్లే, అవసరం లే. 5 సంవత్సరాలు నీకు ప్రజలు ఓటు ఇచ్చారు, 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చు. ఆ కార్యక్రమాలు చేయి. అవి పక్కన పెట్టి ఇలాంటి తుచ్చమైన ఆలోచనతో తుచ్చ రాజకీయాలు చేస్తూ నీచాతి నీచమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు తలపు తెచ్చే పని చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల్ని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించదు, ప్రోత్సహించడం అది ఆ సందర్భం కూడా చేయడం కూడా తప్పని కూడా మేము అనుకుంటున్నాం. అదే స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నాం. కరెక్ట్ బాగా చెప్పారు మీరు, కరెక్ట్గా చెప్పారు. ఓక్స్వాన్ కేసులో సిబిఐ కేసుని మేమే వేశాం, ఏది నేనే కోరేంత. ఒక్క నిమిషం ఆగండి. సిబిఐ కేసుని మా అంతటి మేమే, నా మీద సిబిఐ ఎంక్వైరీ జరపండి, విచారణ కానీ తప్పని తేలితే నేను దాన్ని ఇస్తాను. నువ్వు కోరు, ఇప్పుడు కోరండి సిబిఐ ఎంక్వైరీ కోరండి. నువ్వు తప్పు చేయలేదు నిరూపించుకోండి. నేను ఇప్పుడు అదే కదా అడిగాను. నేను ఉండండి ఎక్కడైనా సరే, సిబిఐ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకే ఆరాసం ఎందుకే, నువ్వు కోరు, కేంద్రాన్ని కోరండి. మీరు కోరండి, మీరు చెప్పే కరెక్ట్. మీరు అడిగారు ఏబిఎన్ నారాయణ, నువ్వు కరెక్ట్ అడిగావు నారాయణ, కరెక్ట్ అడిగావు. కరెండి, నేను తప్పైతే ఏం చేస్తాను, తప్పైతే ఎందుకు చేయను. నేను చేయలేదని మనసారి నాకు తెలుసుకో. ఎంక్వైరీ నేను ఎంక్వైరీ కోరాను. ఇంకా రెండోది అడిగారు, ఇంకోటి లిక్కర్ మాఫియాలో. లిక్కర్ మీద నా సంబంధం లేదు. నా మీద అభియోగం వచ్చిన తప్ప నీకు నా మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు, నా మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు, ఎక్కడ నా పేరు లేదు. మీలాంటి పత్రికల్లో కొన్ని పత్రికల్లో ఆ పేర్లు వచ్చినాయి, అంతేగాని నేనేమి ఎక్కడా కూడా నా పేరు లేదు. నా మీద అయినప్పటికీ నా మీద కోర్టుకి వెళ్ళారు, న్యాయస్థానంకి వెళ్ళారు, హైకోర్టులో వచ్చి నా మీద పిటిషన్ వేశారు. ఒక నిమిషం బాబు ఉండే, ప్రజలకు తప్పు సమాధానం వెళ్తుంది. వేసి వెళ్ళారు కొంతమంది పెద్దలు వెనక నుండి, ఎస్ రామచంద్రరావు లాంటి వారి అడ్వకేట్ జనరల్ని, మాజీ అడ్వకేట్ జనరల్ని లాయర్గా పెట్టారు. కోర్టు నుంచి పరిశీలన చేసింది. నన్ను ఎప్పుడే పెడితే నేను ఎఫిడేట్ కూడా పెట్టినాను, తప్పు అయితే విచారణ నేను రెడీ చేస్తాను, నేను రెడీ అన్నాను. అంటే కోర్టు అన్ని విచారణ చేసిన తర్వాత సమయాన్ని వృధా చేశారని చెప్పని 50,000 రూపాయలు ఫైన్, ఎవరైతే కంప్లైంట్, ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో 50,000 రూపాయలు ఫైన్ వేసింది వారికి. తదుపరి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మా సమయం వృధా చేస్తే మీ మీద చర్య తీసుకోవాల్సిందంటే పిటిషన్ విత్డ్రా చేశారు. ఇది నా తాలూకు చరిత్ర. అంతేగాని నేను ఎక్కడా కూడా ఇవాళ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఒక పోలీసుల కంప్లైంట్ కూడా నా మీద లేదు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో సస్పెండా బదిలీ దీనా. నేను ఆఫ్టర్ నేనేమి హోమ్ మినిస్టర్ కాదు, నేనేమి ముఖ్యమంత్రిని కాదు. నేను పదవిలో అవునండి, కేసు నా మీద రాకపోతే మీరు ఏం మాట్లాడుతుందో అర్థం అండి. నా మీద ఎక్కడ నా పేరు ఎక్కడ రిజిస్టర్లో ఉందా, ఎఫ్ఐఆర్లో ఉందా, ఉండు. ఆరోపణ ఎవరు చేశారు, పత్రికలు చేశాయి. నువ్వు ఎంతో ఏం బాబు, ఇంకెంతకంటే మరి ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో టీవీలో కనిపించింది, తర్వాత బాబు గారి తాలూకా, బాస్ గారి తాలూకా ఫోన్ కాన్వర్సేషన్ మనం అందరూ విన్నాము. నువ్వు వచ్చి పత్రికలు అంటున్నావు ఏంటి? నో, ఏ ఒక్కరు కూడా నా మీద ప్రత్యక్షంగా ఆరోపణ కానీ చేయలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరోపణ చేశారు, చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఆరోపణ చేశారు తప్ప ఇక పలాన దగ్గర నా పేరు ఎక్కడ చెప్పాడా? ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళది, ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళది. నేను ఎక్కడైనా తప్పు చేశానంటే చేసుకోమనండి. ఇవన్నీ ఎందుకండి ఇలాంటివన్నీ మనం ఎప్పుడు అనుకోనండి. వారు అనుకుంటే ఎవరు ఒకరు అనుకున్నంత రాష్ట్రంలో సిబిఐ వచ్చి వాళ్ళది ఎంక్వైరీ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది వాళ్ళు అనుకున్నారు. మీరు మీ కాంగ్రెస్ దగ్గర అనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కదా, మీరు వేసుకోవచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ తెలుగుదేశం పార్టీ కాదు, ఇప్పుడు వేసుకోవచ్చు కదా, ఇప్పుడు వేసుకోవచ్చు కదా. మీరు సార్ ఇప్పుడు అడుగుతున్న దాన్ని మీరు డైవర్ట్ చేసి అడుగుతుంది ఇష్యూ వచ్చి మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ,
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారు తాలూకు స్వరం ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల ఇష్యూ, అనైతికమైన చర్యల ఇష్యూ సమస్య, నిన్న సంకల్పయాత్రలో మాట్లాడిన విషయం అవి మాట్లాడడం తప్పులేదు, తప్పు చెప్తాం. లేదు ఇంకేదో మీరు అడగండి పర్వాలేదు, లేదు బొత్తా విత్తనాల గురించి అడగండి తప్పులేదు. సార్, ఈ విషయం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సంబంధించిన విషయం, ఇది రెండు పార్టీల మధ్య విషయం, ఇది రెండు ఇద్దరు తాలూకు వ్యక్తుల తాలూకా ప్రాబల్యం సంబంధించిన సమస్య. ఇది రాష్ట్ర ప్రజల సమస్య కాదు, ఆ రాష్ట్ర ప్రజల సమస్య కాదు, ఈ రాష్ట్ర ప్రజల సమస్య కాదు, ఈ సమస్య కాదు, ఇది నైతిక విలువలకు సంబంధించిన సమస్య, ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్న సమస్య ఇది. కాబట్టి ఆ లైన్లో మనం చూడాలి. కెరీర్ చెప్పింది అది వాస్తవ అవాస్తవం అనేది చట్టపరంగా ఆలోచన చేసుకోమని తప్పలేదు, కానీ విద్వేషాలు సృష్టిస్తూ ఇదేదో రాష్ట్ర ప్రజలకు ముడిపెడుతూ నీతిమైన నీతిమాలిన కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అండమైన సంబంధించిన కాదు. ప్రజలకి ఏం సంబంధం అడుగుతున్నాం మేము ఇవాళ, పాప ఆయన అడిగారు నా గురించి ఒకసారి. ఎస్ కరెక్ట్, నాలాగా ఎంక్వైరీ చేసుకోమనండి. నేనేమి అతనిలాగా వచ్చి ఎంక్వైరీలో కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోలేదు కదా చంద్రబాబు నాయుడు లాగా. నేను నేను ఎప్పుడు ఇప్పుడు కదా నా జీవితంలో ఎప్పుడు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోలేదే, ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఒక్క విషయాన్ని నేను చెప్తున్నాను, విభజన చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ మాట చెప్పాను, ఈరోజు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్రజలందరికీ కూడా కావాల్సింది అదే, విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా చట్టపరంగా జరగాలి. రెండు రాష్ట్రాలు విషయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు దాని గురించి కూర్చొని చర్చించుకోవాలి, వారి దగ్గర రాకపోతే గవర్నర్ గారి ముందు కూర్చొని చర్చించుకోవాలి, కాకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి చట్టంలో ఇగో ఈ అంశాలు పొందుపరిచారు ఇవి జరిగి తీరాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు జరిపించాలి, లేనప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఫోర్ స్టెప్స్ ఉన్నాయి, ఇవి చేయాలని చెప్పి అడుగుతున్నాం మేము. చట్టంలో చట్టంలో ఉన్నప్పుడు ఎందుకు చేయరు చేస్తారు మీరు? ఆ చట్ట ప్రకారం వెళ్ళమని కోరుతున్నాం, విద్వేషాలు విద్వేషాలు చుట్టూ సృష్టించుదంటున్నాం. ఎప్పుడు కూడా మేము అడిగి మా ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా అటు ముఖ్యమంత్రిని కానీ గవర్నర్ కానీ మేము అడుగుతాం, కానీ పత్రికల నుంచి అడుగుతాం మేము గత, కానీ అధికారం ఉన్న పార్టీలు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడైనా డివేషన్ జరిగితే పత్రికలకి ఎక్కి పత్రికలకి ఎక్కి రోడ్డు మీద కూర్చొని రావడం మాట్లాడటం కాదు, ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడుతూ కాగితం మీద కూర్చోబెడుతూ వారిని అడిగి లేకపోతే దానికి ఫీజుల మీద కార్యక్రమాలు చేసుకోవాలి. అందుకని వీధికి ఎక్కడం మా గవర్నర్ని వచ్చి అసభ్యంగా మాట్లాడడం అది అది కరెక్ట్ కాదు. అది అధికారం ఉన్న పార్టీలు ఎక్కడ ఎక్కడ చూడలే, భారతదేశం ఎక్కడ కూడా నేను చూడలే. మేము మేము అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు గవర్నర్ ఎప్పుడు మీరు నిందించలే, ఎప్పుడు ఎప్పుడు నిందించలే, నిలదీస్తాం మేము ఆ ప్రతిపక్షం. ఎస్ రాజ్యాంగపరంగా మీరు చేయాలి మీ బాధ్యత అని చెప్పాను ఎప్పుడు ఈ ట్యాక్సులు వేస్తున్నప్పుడు. ఈ రోజు కూడా నాకు నాకు కండెన్స్ అదే, ఈ రోజు కూడా అదే. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు హైదరాబాద్కి వచ్చిన బస్సుకు వచ్చి ట్యాక్స్ వేయడానికి లేదు, వరంగల్కి వెళ్ళిన దానికి వేయండి, ఖమ్మంకి వెళ్ళిన దానికి వేసుకోండి, లేదు ఇంకో దానికి చేయండి, కానీ ఇక్కడ రాదండి. నా కండెన్స్ అదే, చట్టంలో ఉన్న క్లాస్ ప్రకారం చేయమని చెప్పి ఆ రోజు కూడా అన్నాం. ఆ రోజు ఆయన ఏమన్నారు కోర్టుకు వెళ్ళలేదు, కోర్టు వచ్చిన ఏం చేస్తారండి, కోర్టుగానే ఒక వేస్తారంటే మేము ఏం చేయలేం కదా, ముందు మీ నిర్ణయం తీసుకోండి, ఇద్దరు ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడండి అని చెప్పాను. ఇవన్నీ కూడా చెప్తున్నాను, కానీ ప్రతిపక్షం నువ్వు అధికార పక్షం వచ్చి అలా మైకులు పట్టుకొని చెప్తానుగా నీ చేత ఉన్న పని. ఎవరన్నారు వెళ్ళలేదని? వెళ్ళలేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకండి? ఏంటి నీ గవర్నర్ అనేవాడు వచ్చి అధికార పార్టీ నువ్వు నీ తర్వాత భాగస్వామి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది కదా పైన, అతను చట్ట ప్రకారం వెళ్తున్నాడు తప్ప చట్టం వెళ్తున్నాడు లేదని చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే కంప్లైంట్ చేయండి ప్రధానమంత్రికి, వెళ్ళండి ప్రధానమంత్రి ముందు కూర్చొని ధర్నా చేయండి. చట్టంలో ఉన్న అంశాన్ని మా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగే తీరులో ఈ గవర్నర్ ప్రయత్నిస్తున్నారని చెప్పి చెప్పండి భారత ప్రధానమంత్రి చెప్పండి. కేంద్రకి మీ కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు పంపించండి, అది మానుకొని ఇక్కడ వచ్చి కూర్చొని రోడ్ల మీద మాట్లాడితే అసభ్యంగా మాట్లాడితే అసలు వ్యవస్థ ఏమవుతుంది? మాకు అవకాశం లేదు కాబట్టి మేము మీ పత్రికల ద్వారా ప్రజామాన్ని వినిపిస్తాం. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు? అవకాశాన్ని ఎందుకు వినియోగించు? రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు కాపాడు?
రాష్ట్ర గౌరవాన్ని ఎందుకు కాపాడవాలని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మాంసం అది ఇదే తెలుస్తాను చెప్తున్నాను కదా. ఆడలేక మధ్యలో వాడమ్మా, మధ్యలో వాడలేదని మా ఊర్లో ఒక అమ్మ ఉందంట. అమ్మమ్మా ఏమో ఏమమ్మా మంచి నాట్యం చేస్తామంటే ఇవాళ నాట్యం చేయడానికి మా మధ్యలో వాడు సరిగ్గా వాయించలేదండి అని చెప్పి అలా ఉంది. ఇది తన తప్పుని తీసుకుని ఇంకోటి మీద తోయడం. అది ఏమండి ఎవడు చెప్పాడు ఇది? ఇదేం ధర్మం అండి ఇది? జగన్మోహన్ ఇది బైఎస్ఆర్సీ పార్టీ జరిగిన దీని దానికి ఏం సంబంధం అండి మాకు? మేము రేవంత్ రెడ్డి గారిని డబ్బు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా? ఏమిటి తీసుకెళ్ళి ఇచ్చేసామని చెప్పి తీసి ఇచ్చేస్తే పాప ఆయన తీసుకెళ్ళి అమ్మాయి ఇక్కడ వెళ్ళి సబ్స్టెన్కి ఇచ్చింది ఆయనకి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా తెలివైన మనిషే, అంత తెలుగు తక్కువ మనిషి కాదు కదా. ఏమిటండి ఇది? ఇది కాదు, కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. అతను అనైతికమైన చర్యలకు వచ్చి ప్రజల్ని తాలూకా ప్రయోజనాన్ని పణంగా పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలం ఇలాంటి చర్యల్ని దీన్ని తీవ్రంగా మేము ఎదుర్కొంటున్నాం. ఏదైతే ఢిల్లీ ప్రభుత్వంలో ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు, నీతివంతమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక అవ్యయం చూసైనా సరే నువ్వు నేర్చుకొని నీ నిజాయితీగా మెరగడానికి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. జరిగిన చర్యలన్నింటికీ చట్టపరంగా రాజ్యాంగపరంగా ఉన్న నీ అవకాశాన్ని వినియోగించి ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేయి. అంతేగాని ఇలాంటి తుచ్చమైన ఊరికినే మత విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కార్యక్రమాన్ని మాత్రం చేసి ప్రయోజనాలు తేవద్దని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మీరు సంబంధిస్తాం ఢిల్లీ ప్రభుత్వాన్ని మేమెందుకు సంబంధిస్తాం? ఏ ఢిల్లీ ప్రభుత్వాన్ని? నో నో నో, ఢిల్లీ ప్రభుత్వం అంటే ఏది? ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మంత్రి మీద వచ్చి ఏసీబీ చట్టపరంగా తీసుకున్న చర్యని ఎవరు చర్యని? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సొంత మంత్రి లా సర్టిఫికేట్ తప్పు అని చెప్పని ఇంతకుముందు కంప్లైంట్ చేసిన దాని మీద అది ఫేక్ అని తేలితే అతని మీద తీసుకున్న దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఇదే తీసుకుంటే ఇవాళ ఇదిగో ఏది బాబు అది వచ్చింది కదా. నువ్వు అతను వచ్చి సస్పెండ్ అరెస్ట్ చేశావు ఇతను, నువ్వు పార్టీ నుంచి అవును దీంట్లో చర్యలో అంతవరకు ఇతను ఎవిడెన్స్లో పెడుతున్నావు పార్టీ నుంచి అని చెప్పావా? కనీసం ఇంతకు సంబంధం అని చెప్పావా? చెప్పావు కనీసం? నేనేమి వ్యక్తిగతంగా నాకు రావంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కక్ష కాదు. అతను బలిపోసం చేసావే నీ స్వార్థం కోసం. అది వ్యక్తిత్వాన్ని మొత్తం అతను రాజకీయ జీవితాన్ని పండగ పెట్టించావే నీ స్వార్థం కోసం. ఏంటిది? నేను చెప్తాను కదా అమ్మాయి ఇక్కడ కాదని. సో కాబట్టి ఇలాంటి నీతిమంత జనల్ని మనం ప్రోత్సహించకూడదు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేయడం సమంజసం కాదనేది మన తనకు వినన. ఇంకా ఇందాక ఇంకోటి అన్నారు మీరు, ఏదో ఎలక్షన్ గురించి ఏదో మాట్లాడేది, పార్టీలు రాజకీయ పార్టీల గురించి ఏదో మీరు ఎవరు అడిగారు ఎవరు పార్టీ దాని గురించనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఏం చేసిందంటే రేపు జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 9 జిల్లాలో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఉంటారో ఆ జిల్లాల్లోనే పోటీ చేయాలి, మిగతా జిల్లాల్లోనూ పోటీ పెట్టకూడదు పార్టీ పరంగా అనేది నిర్ణయం చేసి. ఎందుకు ఇలాంటి కలుషితమైన రాజకీయాలు రాకూడదని, ఇలాంటి ఓటు పోటు ఇలాంటి కార్యక్రమాలు రాకూడదని చెప్పి, ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేసిన వస్తే రాబోయే తరాలకి ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి ఇలాంటి రాకూడదని చెప్పి ఎక్కడైతే ఇవాళ మెజారిటీ ఉందో మెజారిటీ ఉన్న దగ్గరే పోటీ చేయాలనేది ఇవాళ నిర్ణయించుకున్నాం. ఇవాళ నిన్న నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే ఇవాళ నుంచి నోటిఫికేషన్ ఇస్తే నామినేషన్ ఇస్తే ఆ ప్రకారమే నామినేషన్ సార్. ఇప్పటికైతే 2 జిల్లాల్లో ప్రకాశం కర్నూలులో ఆ 2 జిల్లాల్లోనూ కాంగ్రెస్ వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. ఆ 2 జిల్లాల్లోనూ పోటీ చేస్తుంది. దాంతోపాటు గుంటూరు కానీ విశాఖపట్నం కానీ కృష్ణా కానీ
ఎక్కడైతే ఒక ఓటు ఇచ్చి ప్రయారిటీ ఇస్తారో ఆ జిల్లాల్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. రెండు ఓట్లు ఇస్తే మాత్రం, రెండు ఎలక్షన్లు సైమల్టేనియస్ జరిగితే మాత్రం అక్కడ కూడా పోటీ చేసేది లేదు. విడివిడిగా జరిగితే ఎందుకంటే మెజార్టీ ఉండదు కదా, మెజార్టీ ఉండిపోతే ఎవరి దగ్గర మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసిన నీతిమాలిన పని మళ్ళీ ఆ కార్యక్రమ నీతిమాలిన పని చేయాలి కదా. అవి చేయడం సమంజసం కాదని, ఆ నీతి కార్యక్రమం చేయకూడదని ఉద్దేశంతో ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఏదండి, 2004 వరకు తుమ్ము చేశారా, 2010 వరకు చేశారా, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ఇది వైసా హోటల్లో వచ్చి డబ్బులు ఇచ్చి కొనిపించి చెప్పులు ఇస్తారా, అవన్నీ ఇక్కడ సమస్య కాదు. ఇది ఇక్కడ నుంచైనా నీతిమాలి ఏదో ఇక్కడ నుంచైనా నీతివంతంగా బతుకని చెప్పి చెప్తున్నావు. అది నేనలే చంద్రబాబు నాయుడు ఇంత గతంలో చేశావు కాబట్టి ఇక్కడ నుంచి చేయొద్దని చెప్తున్నాను. నేను గత నుంచి చేశాను కాబట్టి ఇప్పుడు నుంచి చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాను నేను. అది నేను అంతేగాని అది ఓకే.